देव टीवी तेलुगु ऑस्ट्रेलिया चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम। ई वीडियोलो कुंभराशि वारिकी जीवितंलो अदृष्टं मरियु ऐश्वर्यं कलगालंटे ए रंगु दुस्तुलु धरिंचालो एटुवंटि वृत्तुलनु एंचुकोवालो ఇంకా వాళ్ళకి కలిసి వచ్చే వారాలు ఏమిటో దిక్కులు ఏమిటో కలిసి వచ్చే దైవం ఎవరో ఈ వీడియోలో మనం విశేషంగా తెలుసుకుందాం। పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన। ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయటం కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన ఇక్కడ లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది। అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారు ముఖ్యంగా స్పెక్యులేషన్ వ్యాపార విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎందుకంటే ఈ వ్యాపారంలో నష్టపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త। అలాగే కుంభరాశి వారు బ్యాంక్ డిపాజిట్ల మీద వచ్చేటువంటి వడ్డీలు ఇంకా ఇంటి అద్దెల ద్వారా అధికమైన ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటారు, ఆ ఫిక్స్డ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది బాగా ఉంటుంది। అలాగే ఇల్లు కొంటారు, రెంట్కి ఇస్తారు, ఆ రెంట్ల మీద జీవితాన్ని కొనసాగిస్తుంటారు। ఇలా ధనాన్ని ఎక్కువగా సంపాదించడానికి అవకాశం ఉంది। సాధారణంగా ఆధునిక యంత్ర సామాగ్రి ద్వారా కొత్త విషయాలను కనుక్కోవడం ద్వారా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు। ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సంస్థలో అయినా సరే చాలా కాలం ఓపికగా పనిచేస్తూ కొత్త విషయాలను కనుక్కొని వాళ్ళ తెలివితేటలతో ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు। ముఖ్యంగా వృత్తులు చేంజ్ అవ్వరు, ఒకదాని నమ్ముకుని కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి తెలివితేటలు ఉపయోగించి ఆ సంస్థలోనే మంచి పురోభివృద్ధి సాధిస్తారు। ముఖ్యంగా డబ్బు మాత్రం ప్రాపంచిక జీవన గమనానికి చాలా అవసరమని భావిస్తారు కుంభరాశి వాళ్ళు। మనీ మైండెడ్ అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు। వీళ్ళు పొదుపరులు దుబారా ఖర్చులు అస్సలు చేయరు, ధనాన్ని ఖర్చు పెట్టాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు। ఒకవేళ బాగా అత్యంత అవసరమైతే మాత్రమే ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడరు। ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు మార్కెటింగ్ రంగాలలో బాగా రాణిస్తారు, మందులు వ్యవసాయ రంగంలో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు। వీళ్ళు మంచి సర్జన్లుగా ఇంజనీర్లుగా కూడా రాణిస్తారు, ముఖ్యంగా జ్యోతిష రంగంలో రాణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి। అలాగే భౌతిక శాస్త్రం మంచి ప్రతిభ ఉంటుంది, వీళ్ళకి తెలియని విషయాలు కూడా ఏవి ఉండవు, అన్నింటిలో ప్రవేశం ఉంటుంది। వీరిని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని కూడా చెప్పవచ్చు। అలాగే కుంభరాశి వారికి సంగీతం, చిత్రలేఖన, నటన, రచనలు చేయడం అన్న కూడా చాలా ఇష్టం। వీరు ఉపాధ్యాయులుగా, పరిశోధకులుగా ఎక్కువగా రాణిస్తారు, ముఖ్యంగా వీరికి పెట్రోలియం, ఇనుము, ట్రావెలింగ్ ఏజెన్సీ వంటి రంగాలలో వీరు మాత్రం ప్రవేశించినట్లయితే వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది। ముఖ్యంగా కుంభరాశి వారికి వారాల పరంగా చూసినట్లయితే సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం అనుకూలం। ముఖ్యంగా వీరికి ఆది మరియు బుధ వారాలు వ్యతిరేక వారాలని చెప్పవచ్చు। ముఖ్యంగా నీలం రంగు, గులాబీ రంగు, సిమెంట్ రంగు ఈ రంగు వీరికి చాలా బాగా కలిసి వస్తాయి। ఇక దిక్కుల విషయానికి వస్తే ఉత్తర, పడమర ఈ రెండు దిక్కులు కూడా ఈ కుంభరాశి వారికి చాలా కలిసి వస్తాయి। ముఖ్యంగా కలిసి వచ్చే తేదీల పరంగా చూసినట్లయితే వీరికి 2వ తేదీ, 3వ తేదీ, 7వ తేదీ, 9వ తేదీ ఈ తేదీలలో ప్రతి నెల ముఖ్యంగా పనులను ప్రారంభించడం వలన అంతా మంచి జరుగుతుంది। వీరినప్పుడు శనివారం 1 కేజీ నల్ల నువ్వులను ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేయండి, దీని వలన అష్టదరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు। ఈ కుంభరాశి వారు ఆరాధించవలసిన దేవం ఈశ్వరుడు, వీరు శివుడిని ఎంతగానో పూజించినట్లయితే అంత విశేషమనేది కలిసి వస్తుంది। ఇవి కుంభరాశి వారికి కలిసి వచ్చే అంశాలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి। అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు।